ఒకటా రెండా డిఏలపై ఉద్యోగుల ఉత్కంఠ. ఒక్క డిఏకు 150 కోట్లు ప్రతి నెల ప్రభుత్వానికి అదనపు ఖర్చు. ఆర్థిక శాఖకు నిధుల సంకటం. పాత సర్కారులో 4 డిఏలు పెండింగ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 బకాయి. అప్పటి పాపాన్ని ఇప్పుడు మోస్తున్నామని మంత్రుల ఆవేదన. ప్రభుత్వం ఎన్ని డిఏలు ప్రకటిస్తుంది? ఒకటా రెండా అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కనీసం 2 డిఏలు ఇస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. అది కూడా సాధ్యం కాకపోతే 1 డిఏ ఇచ్చినా చాలు అనే ధోరణిలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న పెద్ద స్థాయి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఎంప్లాయీస్ సమస్యలపై జేఏసీ సంఘ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించి శుక్రవారం సాయంత్రంలోపు డిఏపై ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఏం ప్రకటిస్తుందని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయాల్సింది. 1 డిఏ భారం 150 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని చెల్లించి ఉద్యోగులు డిమాండ్ చేస్తారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ప్రతి నెల సమకూరే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని జేఏసీ లీడర్ల సమావేశంలో సీఎం వివరించారు. ఇక డిఏల పెండింగ్ బీఆర్ఎస్ పాపమే. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్గా డిఏలు చెల్లించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. ఈ 5 డిఏలు ఇస్తే మనకు 40% డిఏ రావాలి. ఇప్పుడు మనకున్నది 22.75%. ఇంకో 2 ఇచ్చింది అనుకోండి, 30.03% అవుతుంది.